కేటీఆర్ కేటీఆర్కి సంబంధించిన కేసీఆర్కి సంబంధించిన ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు టీఆర్ఎస్ నేను డిమాండ్ చేస్తున్న ఈ వేదిక మీద నుంచి ఢిల్లీలో ఉన్నారు కదా అక్కడి నుంచి అక్కడికి ప్రధానమంత్రి దగ్గరికి పోండి తెలంగాణ యువకుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించమని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇవాళ తెలంగాణ యువకులకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మన అందరం కూడా ఉదారంగా వ్యవహరించాలి ఆ పిల్లల్ని కాపాడుకోవాలి ఆ పిల్లలకు విశ్వాసం కల్పించాలి అందుకే నేను చెర్లపల్లి జైలుకి వెళ్ళిన యువకులందరినీ కలిసిన ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తున్నా తల్లి వరలక్ష్మి గారికి కూడా మా శ్రీధర్కి ఆదేశాలు ఇస్తున్నా ఆ కుటుంబానికి అండగా నిలబడి అన్ని రకాలుగా ఆదుకుంటాం జైల్లో ఉన్న ఈ వేదిక మీద నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి జైల్లో ఉన్న యువకుల తల్లిదండ్రులకు ఒక మాట నేను ఇవ్వదలుచుకున్నా మీ బిడ్డగా ఈ ఈ రాష్ట్రం గొడ్డుపోలే మానవత్వం చచ్చిపోలే మనుషులుగా మేము బతికే ఉన్నాం రాజకీయాలలో మీ ఇష్టం ఎవరికైనా ఓట్లేసుకోండి మీకు ఏ కష్టం వచ్చినా మన సికింద్రాబాద్ సర్గ సంఘటనలో ఎవరెవరి యువకుల మీద ఆరోపణలు ఉన్నాయో ఆ కుటుంబాలకు అందరికి అండగా నిలబడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆ కుటుంబాలకు ఆ పిల్లలకు అవసరమైన బెయిల్ వకాలతులు న్యాయవాదులను మేమే నియమిస్తాం వాళ్ళకు సంబంధించిన పూచీకత్తులు మేమే కడతాం ఆ యువకుల కేసులు మేమే కొట్లాడతాం అధైర్యపడకండి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ యువకులను కాపాడుకునే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీది మేం బాధ్యత తీసుకుంటాం ఎవడు వచ్చినా రాకపోయినా నీలిగే నరేంద్ర మోడీ మెడలు వంచి ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు ఏ విధంగా పోరాడినమో ఇవాళ అగ్నిపథ్ పథకాన్ని కూడా ఉపసంహరించుకునే వరకు ఈ దేశంలో ఉండే యువకులకు క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది నేను ఈ వేదిక మీద నుంచి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా సడక్ హమ్ లడింగే నరేంద్ర మోడీ కే దేశ యువత కే कांग्रेस पार्टी तैयार है लड़ने के लिए ना झुकेंगे ना किसी को डरने का सवाल ही नहीं है इसीलिए मैं नरेंद्र मोदी से एक ही मेरा गुजारिश है जब आप हैदराबाद आने से पहले पहले तेलंगाना युवता से माफी मांगो फिर बाद में तेलंगाना में कदम रखो नहीं तो कभी भी तेलंगाना आपको माफ नहीं करेगा क्योंकि आपके अनालोचित निर्णय से आप किसी से जानकारी किए नहीं संसद में आप चर्चा नहीं किए आपके निर्णय से करोड़ों युवताओं के भविष्य कुछ किसी को समझ में नहीं आ रहा है इसीलिए युवता पूरा आंदोलन के रास्ते में जा रहा है आप ये वापस ले लिए कानून अगर ये कानून लाना है पहले चर्चा करो कॉलेजों में यूनिवर्सिटियों में असेंबली में पार्लियामेंट में पहले चर्चा करो चर्चा के बाद लोगों दिल उसके बाद ऐसे काला कानून के बारे में आप सोचना ऐसे वैसे काला कानून लाए तो हम लोग काम उछ नहीं बैठने वाले आप केस लगाओ जेल को भिजाओ कुछ भी करो हम लोग तैयार है करोड़ों लोग योद्धा तैयार है हम लोग जाके जेल में बैठेंगे मोदी इतना ही सोच रहा है हमको 300 के ऊपर लोकसभा में गधे हैं ये गधों को सामने रखकर हम बिल पास करवा लेंगे मैं ये याद दिलाना चाह रहा हूं नरेंद्र मोदी जी जब किसान के खिलाफ काला कानून आप लाया था यही तीन सौ गधे आपके साथ था मगर लाखों किसानों दिल्ली आसपास में सोलह महीना वहां पर बैठा हुआ है सात सौ लोग शहीद हुए फिर भी आपको आगे नहीं जाने दिए आपको झुकना पड़ता है आप लोग झुकाएगा माफी मांगना पड़ेगा ये कानून वापस लेना ही पड़ेगा जब तक आप लोग आपको छोड़ते नहीं आप कहीं भाग नहीं सकते आप समझ रहे हैं कुछ चाहिए तो हम ये देश वो देश दूसरे देश में घूमता रहेगा कभी कभी फुर्सत मिले तो हिंदुस्तान आएगा ये लोग कप्पा करने वाले हैं मोदी जी याद रखो डेढ़ साल में चुनाव आने वाले आप कहीं पर भी नहीं भागेगा फिर दोबारा बीक मांगने के लिए हमारे मोहल्ले में हमारे बस्ती में आना पड़ेगा तब आपको जो थप्पड़ मारना है वो थप्पड़ मार के दिखाएंगे आपको याद दिलाएंगे आपके वजह से हमारे युवताओं का भविष्य कितना सर्वनाश हुआ वो सर्वनाश के लिए आप जवाब देना पड़ेगा హంలోకి తప్తక్ లడాయి జారీ రకేగా మిత్రులారా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ దేశంలో ఉండే కోట్లాది యువకులకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది చాలాసార్లు నరేంద్ర మోడీ గారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు ఈడీ ముందుకు వస్తుంది ఇంతకుముందు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఈడీ అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది రాష్ట్రాలలో ఎన్నికలు వస్తే కేంద్రంలో ఎన్నికలు వస్తే ముఖ్యమైన నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చి ఈడీ ద్వారా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో గ్యాస్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగినాయి డీజిల్ ధరలు పెరిగినాయి మంచి నూనె ధర పెరిగింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏది చూసినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఒకప్పుడు నాలుగు వందల ఉన్న సిలిండర్ ఇవాళ వెయ్యి యాభై రూపాయలైంది అరవై ఉన్న పెట్రోల్ నూటి ఇరవై రూపాయలైంది యాభై ఉన్న డీజిల్ ఇవాళ నూట పది రూపాయలైంది నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటే ధరలు వాటి మీద పోరాటం చేసి ప్రజలలో చైతన్యం వచ్చి నరేంద్ర మోడీని మా మహిళలు మా సోదరిమల్లు నిలదీస్తుంటే ఈ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈడీ నోటీసుల ద్వారా రాహుల్ గాంధీని పిలిపించి నాలుగు రోజులు ఐదు రోజులు స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని ఈ దేశానికే గౌరవమైన గాంధీలను అవమానించే క్రూరమైన నీచమైన ఆలోచన నరేంద్ర మోడీ చేశాడు కానీ ఐదు రోజులైనా ఈడీలకు బెదిరింపులకు రాహుల్ గాంధీ గారు భయపడలే మా కాంగ్రెస్ నాయకులు కాదు మా కార్యకర్తల ఎంటక కూడా నువ్వు పీకలేవు నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావేమో ఏ రోజైతే ఇవాళ ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను పెద్ద పెద్ద పదవులను తృపానంగా భావించి త్యాగాలు చేసి భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని ఈ రా ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచడానికి త్యాగాలు చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిపించడం ద్వారా గౌరవంగా ఉన్న ఈ దేశానికి ఆత్మ గౌరవానికి ప్రతీక సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీస్ కు పిలిచి అవమానించాలని చూస్తున్నావు బిడ్డ నువ్వు సోనియా గాంధీ గారి ఈడీ ఆఫీసులకు కాలు పెట్టిన మరుక్షణం నీ ప్రభుత్వం పతనం అవుతుంది నువ్వు పాతాలానికి పోతావని నేను చెప్తున్నా దుర్మార్గమైన ఆలోచనలను ఉపసంహరించుకోవాలి అందుకే అందుకే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి చిల్లర మల్లర చర్యలతోటి నీ ఉడత ఊపులకు భయపడేటోళ్ళు నీడెవరు లేరు తక్షణమే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు సిలిండర్ ధరలు తగ్గించు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు పేదవాళ్లకు ప్రతి నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఎనిమిదేళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి వై పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి లెక్కన తెలంగాణకి యాభై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా స్విస్ బ్యాంకులో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రధానమంత్రి అయిన మరుక్షణం ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను కానీ పది పైసల బిల్లు కూడా బిచ్చమేయలే నరేంద్ర మోడీ నువ్వు ఆ పదిహేను లక్షలు నల్లధనం తీసుకురా నిన్నెవ్వడా అయింది నువ్వు ప్రధానమంత్రి అయి నల్లధనం చేస్తుంటే ఎవడు నీకు అడ్డం పడ్డాడు నువ్వు ఇవాళ అబద్ధాలు చెప్పి ప్రధానమంత్రి అయి పేదోళ్ళను మోసం చేస్తున్నావు వీటికి సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈయన ఉపన్యాసాలు ఇస్తుంటాడు ఊకదంపుడు మాట్లాడుతుంటాడు పిట్టల ధరలాగా డైలాగులు కొడుతుంటాడు కేసీఆర్ నరేంద్ర మోడీ మీద పోరాటం అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విధానం అగ్నిపథ్ విషయంలో ఏదో స్పష్టతనివ్వాలి నిజంగానే నువ్వు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకమైతే ఈ నెల వచ్చే నెల ఒకటి రెండు మూడు తారీఖులలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు నీకు ఉంటే నీ పోరాటం నిజమైతే ఒకటి రెండు మూడు తారీఖుల్లో నువ్వు నిరసన దీక్షలు కూర్చో తెలంగాణ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయి ఎంబడే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్నిపతు పథకానికి వ్యతిరేకంగా ఇది అమలు చెయ్యము ఈ పథకాన్ని తిరస్కరిస్తున్నామని ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణలో చచ్చిపోయిన కుటుంబాలకు అక్క బుల్లెట్ గాయాలైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా కేసులకు బలైన వాళ్లను బేషరతుగా విడుదల చేయించాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఇవాళ ఈ తెలంగాణ యువకులకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పినాకనే తెలంగాణలకు రావాల్సిందిగా లేకపోతే చెప్పకుండా వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చూడాల్సిన పరిస్థితి వస్తుంది